నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంగరంగ వైభవంగ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం పట్టు వస్త్రాలు తరంబ్రాలు సమర్పించిన మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ నిరసనలతో స్కూళ్లు బంద్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న నార్సింగి ప్రభుత్వ వైద్యులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న అజయ్ కుమార్ కొల్చారం మండలంలో సర్వేసభ్య సమావేశం విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని ట్రాన్స్కో అధికారులపై సభ్యుల ఆగ్రహం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కళ్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవోపేతంగా నిర్వహిస్తోంది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ వేడుకలకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది घोरा दिव्य ज्योतिर्नमोस्तु साक्षात् दीपं संदर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनं समर्पयामि ओम भूर्भुवस्वः रोक्ष्या परिषिच्य अमृतं भवतु महागणपतये नमः फलवर्गं निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि भोगीफलैः सकर्पूरैः नागवल्लीतनयुतं कर्पूरचूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगच्छताम् शुद्धाचमनीयं समर्पयामि मंगलनीराजनं सम्राजञ्च विराजञ्च अभिश्रीयाचनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे तजामश्च कपिलो गजकर्णकः दुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रदण्डश्चोर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः विद्यारम्भे विवाहे जप्रवेशे निर्गमे तथा ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते पुरुषाय विद्महे वक्रदुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् महागणपते नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः पाहि मां कृपया देव शरणागतवत्सला शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिपा नमस्कारान् समर्पयामि यस्य स्मृत्या च नामोत्यातपः पूजा क्रियादिषु सम्पूर्णता याति सत्यो वन्दे तमच्युतम् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनया कृतपूजया भगवान् सर्वात्मकः महागणपतिस्तु प्रीणातु वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गणपतये नमः प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि यज्ञेन यज्ञमयजन्त देवाः तेहनागं महिमानस्तजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः गणपतिं यथास्थानमुद्वासयामि शुभे शोभनार्थे क्षेमाय पुनरागमनाय च भूनायकं बाधननायकं वा भजन् भवं वाधनमेति लोके तद्विघ्ननाथं न भजामि किन्तु सहस्रशस्तं प्रणमामि नित्यम्
కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. విపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రాష్టపతి అభ్యర్థి ఖరారు సమావేశానికి కాంగ్రెస్ తో సహా చాలా పార్టీల నాయకులు వచ్చారని, కానీ కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో విపక్షాల రాష్టపతి అభ్యర్థిగా మమతా బెనర్జీ ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అనంతరం కేసీఆర్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారని, ఈ క్రమంలోనే హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా పరిచయ సభను నిర్వహించారని తెలిపారు. నరేంద్ర మోడీ గారికి నష్టం జరుగుద్దంటే దాన్ని ముందుకు తీసుకెళ్లడు. కాబట్టి ఈరోజు నిర్దిష్టంగా కేసీఆర్ గారితో పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న కార్యాచరణ. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక అపోహలు కల్పిస్తారు, ఈ రకరకాల కలయికలేదో జరుగుతుంది ఇది అది అని. వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఏ విధానాన్ని అయితే అవలంబించారో, అంటే మమతా బెనర్జీ గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కూడికలు తీసివేతలు ఒక రకమైతే, ప్రతిపక్ష పార్టీలన్నిటిని కూడా మొత్తం ఫినిష్ చేసి ఆ ప్రతిపక్ష స్థానం మొత్తం భారతీయ జనతా పార్టీ ఆక్రమించుకునేటట్టు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. అందుకే ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ మిగిలింది. కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మొత్తం ప్రతిపక్షాల స్థానంలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది. ఈ రోజు కూడా తెలంగాణలో బీజేపీ ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాత్మకంగా కేసీఆర్ గారిని అధికారంలో అట్లే ఉంచుకుంటూనే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, లేకపోతే రకరకాల ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేసి మొత్తం ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి గంపగుత్తగా అప్పజెప్పడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వస్తారు. ఈ విషయాలను కూడా వారికి వివరించడం జరిగింది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఇట్లాంటిది వెస్ట్ బెంగాల్లో జరిగింది, తెలంగాణలో పునరావృతం కానీయము. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా టీఆర్ఎస్ కు బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్లో అమలు చేసిన వ్యూహాన్ని తిప్పికొడతాము. కేసీఆర్ గారు కలలు గంటున్నట్టుగా మూడోసారి అవకాశం రాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా టీఆర్ఎస్ ను గద్దె దించి తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ వివరాలను అన్నింటిని కూడా సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క గారు, నేను, జనరల్ సెక్రటరీ గారికి వివరించినాం. భవిష్యత్ కార్యాచరణకు కూడా అవసరమైన సలహాలు సూచనలు వారి నుంచి తీసుకొని ముందుకెళ్తున్నాం. చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయి. స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. దీంతో జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఇవాళ స్కూళ్ల మూతబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్లు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ నేతలు కోరారు. వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా కనీసం ఎటువంటి చిత్త శుద్ధి లేకుండా వారికి కొమ్ము కాసే విధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికి 20 రోజులు అయితే 20 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఎటువంటి పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి యూనిఫామ్ కావచ్చు లేకుండా 20 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా క్లాసులలో వట్టిగా కూర్చోబెడతా ఉన్నది. అదేవిధంగా మన ఊరు మన బడే అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని ఈ యొక్క పాఠశాలలో కూడా సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల అయితే ఏ విధంగా పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల స్కూళ్ళలో కూడా అదేవిధంగా పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పడి 2 ఏళ్ల విరామం తర్వాత మొదలైన అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ ప్రతికూలత కారణంగా యాత్రలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్ యాక్సిస్ లోని నువ్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. రానున్న 36 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగవ్వగానే యాత్ర తిరిగి ప్రారంభిస్తామని నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరికి వరద పోటెత్తింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో 49,530 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 43,940 క్యూసెక్లుగా కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం 9.8 టీఎంసీలు కాగా బ్యారేజీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలుగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాసరలో స్థానిక యువకులు నిరసనకు దిగారు. బాసర ఆలయంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈవోకి వినతి పత్రాన్ని సమర్పించడానికి యువకులు వెళ్లారు. అయితే అక్కడ ఈవో లేకపోవడంతో ఆలయ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆలయ ఏఈఓ ఆందోళనకారులతో మాట్లాడారు. ఆలయ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఈఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు నిరసనకారులు. కొత్త కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 13,026 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 12,456 మంది కరోనా నుంచి కోలుకోగా 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.26%, రికవరీ రేటు 98.53%, పాజిటివిటీ రేటు 2.90% ఉంది. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 30 గ్రాముల MDMM ను పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు గాను అన్ని చర్యలు తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అనూప్ మహమ్మద్ అబ్దుల్ నదీమ్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లుగా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అనూప్ పూణే కేంద్రంగా ఫెడ్లర్ల ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు. షార్ట్ టైంలోనే చాలా చక్కగా వాళ్ళు ఇంటర్నేషనల్ డ్రగ్ పడ్లర్స్ కానీ ఇంటర్స్టేట్ డ్రగ్ పడ్లర్స్ కానీ పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు భాగంగా ఈరోజు హెచ్నియు ఆఫీసర్స్ మరియు ఎస్ఆర్ నగర్ పోలీస్ ఆఫీసర్స్ కలిసి ముగ్గురు ఇంటర్స్టేట్ డ్రగ్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో మెయిన్ ముద్దాయి పూణే మహారాష్ట్ర స్టేట్ అతను నవనత్ అనూప్, ఇంకా ఇద్దరు మన హైదరాబాద్లో యూసుఫ్ కూడా ఉంటున్నారు. ఈ అనూప్ ముగ్గురు ద్వారా ఈ పెడ్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు ఇంకా కింద ఇద్దరు ముగ్గురు పెడ్లర్స్ని పెట్టుకొని వాళ్ళు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో అబ్దుల్ నదీమ్ ఒక లింక్లో 4 పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 8 ఆల్రెడీ పుణేలో 2 కేసులు ఉన్నాయి, డ్రగ్ కేసెసే. ఇంకా వేరే కేసెస్ కూడా ఏమి ఉన్నాయన్నది ఐడెంటిఫై చేసి ఇక్కడ అరెస్ట్ చేసి పుణే ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ ఉన్న నేలపైనే పడుకోబెడుతున్నారని ఆరోపిస్తున్నారు పేషెంట్లు. సుల్తానాబాద్ 30 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ చేశాక బెడ్స్పై పడుకోబెట్టకుండా ఒకే గదిలో నేలపై 30 మందిని పడుకోబెట్టారని ఆరోపిస్తున్నారు పేషెంట్ల బంధువులు. కుటుంబ నియంత్రణ శిబిరంలో డాక్టర్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పొద్దుడుచుంది ఉంచి పనుచుకొని కింద పడకబెట్టిరు. పొద్దుడుచుంది ఏడ్చి 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 నోరంతా దగ్గర పడింది. పడకబెట్టిరు, బెడ్లు లేవు ఏమో కింద పడకబెట్టిరు. అంటే మీరు అడుగుతేవన్నారు బెడ్లు లేవమ్మా అంటాను. అందరిని పడకబెట్టిన కదా, మీ మీ అమ్మాయి మొక్కదాన్ని పడకబెట్టినా, అందరిని పడకబెట్టినాం కదా, బెడ్లు లేవు అని అన్నారు. అంతే కానీ ఇన్ఫెక్షన్ వస్తే నడుగు నడుగు బయటికి నడుగు బయటికి నడు కానీ బయటకు పెట్టేస్తారు. చూడనీయలేదు, చూడనీయలే పాప వర్రుడు లేవట, కూర్చోడానికి బెంచీలే లేవు. అసలు ఆపరేషన్ ఎవరు 2-3 గంటలు పడుకోబెట్టిన అమ్మా అని ఇంకా మంది ఉన్నారు. 10 మందికి ఒకసారి లేచి, 10 మంది లేచిన తర్వాత 10 మందిని కింద పడుకోబెట్టాలి. లేచి లేదు అన్నారు. ఈ యొక్క ఆపరేషన్ చేసిన తర్వాత వారిని ఈ అంటే వారిని ఎక్కడైతే ఉంచాలో ఆ ప్లేస్ కనుక చూసినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితులు ఏంటంటే
బెడ్లు ఉన్నాయా లేవా ఇప్పటి వరకు కూడా ఎవరు ఏం చెప్పడం లేదు. మేము లోపలికి వెళ్ళలేదు, చూడలేదు, అసలు ఆపరేషన్ అయిందా కాలే ఏం చూడలేదు లేదు. పొద్దున 8 గంటలకు వచ్చిన వ్యక్తులు ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా మీరు ఇట్లే ఉండాలంటే వారు ఇప్పుడే అలాగే ఏం తినకుండా ఏం తాగకుండా పడిగాలు కాస్తున్నారు. ఈ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో ఏదో అట్లా దొడ్లో కదా బర్రను ఆవులను గొర్రెలను తోలినట్టుగా ఏదో కింద పడుకోబెట్టి పడక అంటే వాళ్ళకి బెడ్ వాళ్ళ నిజమైన హాస్పిటల్ ఉన్న బెడ్ కాదు. విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని ట్రాన్స్కో అధికారులపై సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల కొంగడు గ్రామంలో పొలంలో తీసిన జేసీబీ గుంతలో నీటిలో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అధికారులు వారి శాఖల అభివృద్ధి పనులను నివేదికలో సభలో చదివి వినిపించారు. పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, వ్యవసాయ అధికారిణి శ్వేత, పశుసంవర్ధక శాఖ అధికారి గట్టయ్య, ఐకేపీ ఏపీఎం సుశీల్, మండల విద్యాధికారి నీలకంఠం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వారి నివేదికలను చదివి వినిపించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. అనంతరం ఎంపీపీ మంజులా మాట్లాడుతూ పల్లె ప్రగతిని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు ముందుకు పోవాలని సూచించారు. 18 రోజులు మెయింటెనెన్స్ కి మనం ప్రపోజల్ పంపించినాము. అందులో భాగంగా మనం వైకుంఠం నుండి పీడబ్ల్యూ రోడ్ లేదా చూపిపెట్టి పీడబ్ల్యూ రోడ్ వరకు శాంక్షన్ అయ్యింది. అది టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. టెండర్ పూర్తి కాలేదు, ఇంకా ఎవరు ముందుకు రావడం లేదు. అది వీలైనంత త్వరగా కూడా టెండర్ ఓకే అయిపోతుంది, స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల భాగంగా మొత్తం ఇంకా 5 రోడ్లు కూడా నూతనంగా ప్రపోజల్కి సిద్ధంగా ఉన్నాయి, అంటే శాంక్షన్ సిద్ధంగా ఉన్నాయి. అది చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ మంచి ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి ఈ అదే హాస్పిటల్ తొందరగా పూర్తి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మన జీపీ నుంచి కూడా ప్రతి ఒక్క పల్లె ప్రగతిలో అందరి సర్పంచ్ కూడా చాలా మంచిగా వర్క్ చేసినాం కాబట్టి అన్ని పెట్టిన చెట్లు కానీ ఇప్పుడు చేసిన మన పల్లె ప్రగతిలో చేసిన ప్రతి పనిని కూడా అదే విధంగా ఎప్పుడు నడుచుకున్నాం, అలాగే నడిపించుకుని పోతుంటే మన పల్లె మన గ్రామం ఎప్పుడు బాగుపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ చూడు ప్లాస్టిక్ అనేది ఉండకుండా మంచి చెత్త లేకుండా మంచి గ్రామంగా తీర్చిదిద్దుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు సర్పంచమైనా ఎంపీసీలమైనా ఎంపీ కానీ ఎప్పుడు కానీ ఎవరైనా సరే ఎక్కడ అందరము అన్న ఊరి కోసం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు మన ఊరు మన గ్రామం మన ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల పొచ్చల జలపాతాలు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కుంటాల పొచ్చల జలపాతాలకు పరవళ్లు తొక్కుతున్నాయి. వేసవి కాలంలో నీరు లేక జలపాతాలు బోసిపోయి కనిపించాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో జలకలను సంతరించుకుంటున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగిపోతుంది. అయితే జలపాతాల వద్దకు వెళ్లకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మంగళవారం కుంతాల జలపాతం దగ్గరకు వెళ్లటానికి వీలు లేదని అనుమతి నిరాకరించారు అధికారులు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు సహకరించాలని వారు కోరారు. పేదింటి ఆడపిల్లలను పెద్దనల ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా బిష్టాపల్లి మండలంలోని ఎమ్మెల్యే పర్యటించారు. గంగారం, లట్టుపల్లి, గిరిజన తాండాలలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. నీకు 50,000 రూపాయలు వస్తాయి. ఒక్క నోట ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీకి నీకు ఎగరపోంటే సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే 5 ఏళ్ళలో 50,000 రూపాయలు
సారకో కల్లుకో 500 కో 1000 రూపాయలకు ఓటు వేసినాం. ఇవాళ ఎకర ఉంటే నీకు ఎకర ఉంటే ఒక్క మాట టీఆర్ఎస్ పార్టీకి వేసినా వేయకుండా నీకు 50,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయి. వేసినా వేయకుండా కాంగ్రెస్ ఓటు పాడినా సిపిఐ ఉన్నా కమ్యూనిస్ట్ ఉన్నా బిఎస్పీ ఉన్నా బిజెపి ఉన్నా ఎవరున్నా 5,000 రూపాయలు ఇవాళ ఇస్తున్నాం. కళ్యాణ కట్టు వచ్చినాయి వస్తే నేను మీరు వచ్చి అడి తీసుకోవాలి. కానీ నేను ఎందుకు ఇంటికి ఎందుకు వచ్చినా ఇలా పనితీరం ఇలా కూలికి పోతే 500-600 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ ఆడికి వచ్చి వీరికి ఇంటికి వస్తే మళ్ళీ వచ్చినా ఇంకా మళ్ళీ 500 అవుతాయి. నేనే ఊళ్ళో మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో నేడు పాఠశాలల బంద్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట ఏబీవీపీ శాఖ పిలుపు మేరకు రామయ్యంపేట ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ ఎస్ఎఫ్డి మెదక్ జిల్లా కన్వీనర్ ఓంకార్ మాట్లాడుతూ వెంటనే పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓంకార్ మెదక్ జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్. ఈరోజు ఏబీవీపీ తెలంగాణ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రామంపేటలోని అన్ని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ని బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు నెలకు అవస్తున్న స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ దోపిడీని అరికట్టడంలో ఈరోజు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్ళకు డీట్గా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటిని తుంగలు తొక్కి కార్పొరేట్ విద్యాసంస్థలకు దోషి పెడతా ఉంది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం ఏదైతే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో యూనిఫామ్స్ అలాగే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థు చట్టాన్ని అమలు చేయాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏదైతే ఏబీవీపీ రాష్ట్ర శాఖ స్కూల్ ఆఫ్ కమిషనరేట్ ముట్టడించడం జరిగింది. దాంట్లో ఏదైతే అక్రమంగా కేసులు బనాయించి ఏబీపీ కార్యకర్తలను జైల్లో ఉంచడాన్ని ఏబీపీ తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూళ్ళ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున ఈ పిలుపులకు ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రామాయంపేటలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ తీసుకొని రామాయంపేటలోని అన్ని స్కూల్స్ని బంద్ చేయడం జరుగుతుంది. కావున మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు అలాగే ఎంబీఓ డిఓ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. స్కూల్ స్టార్ట్ అయ్యి 30 రోజులు కావస్తున్నా లాస్ట్ ఇయర్ ఉన్న సమస్యలు ఇప్పటికీ అట్లనే సతమతం అవుతూ ఉన్నారు విద్యార్థులు. ఈ సమస్యలను పరిష్కరించి విద్యార్థులను ఉన్నత స్థాయిలకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. కానీ ప్రైవేట్ స్కూళ్లకు దోపిడీ చేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉండొద్దని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. జై హింద్, జై భారత్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్సింగి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నార్సింగి మండల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విషజ్వరాలు, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే సంబంధిత వైద్య సిబ్బందిని సంప్రదించి తగిన మందులు వాడాలని ఆయన సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మొక్క తొట్టెలు, మొక్కల తొట్టెల్లో కానీ, వేరే ఇంటి చుట్టుముట్టు మా గుంతలలో కానీ నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీళ్లు ఉంటే అక్కడ దోమలు పెరగడానికి, దోమలు గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ అవి దోమలు వస్తుంటాయి. ఈ సీజన్లో దోమల ద్వారా వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అవన్నీ ముందు రాకుండా ఉండడమే చూసుకోవాలి. మస్కిటో నెట్స్ వాడాలి. చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోవాలి. కిటికీలు వాటికి మెష్ జాలను పెట్టుకొని ఉండాలి. తీసుకోవాలి. ఎప్పుడు వండింది అప్పుడే తినడానికి ప్రయత్నించాలి. ఈ ముందు రోజుది నెక్స్ట్ తెల్లవారు రోజు అట్లా తినకుండా అట్లా ఉండకూడదు. ఇవన్నీ సీజనల్ వచ్చే అవకాశం ఉంటుంది, అసలు రాకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో వచ్చినా కూడా
పిహెచ్సి నర్సింగ్కి రావచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఏమైనా కాలేంది అని ఉంటే ఇక్కడ నుంచి మనం జిల్లా ఆసుపత్రికి కూడా వెళ్ళొచ్చు. జిల్లా ఆసుపత్రిలోకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్ అజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పాఠశాలల్లో పుస్తకాలు దుస్తులు ఇవ్వకపోవడం, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ చేయడం జరిగిందని ఏబీవీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రశాంత్, అజయ్, దుర్గా ప్రసాద్, అరుణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాల బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థల్లో పాఠశాలలో పుస్తకాలు అలాగే దుస్తులు కానీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. దీనిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వీకరించి ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలన్నింటికీ పుస్తకాలు మరియు దుస్తులను వెంటనే అందించాలని హెచ్చరిస్తున్నాము. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ బంధు పిలుపుకి మద్దతు ఇచ్చిన స్కూల్ యాజమాన్యాలకి, విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నిరసనలతో స్కూళ్లు బంద్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న నార్సింగి ప్రభుత్వ వైద్యులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న అజయ్ కుమార్. కొల్చారం మండలంలో సర్వే సభ్య సమావేశం, విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని ట్రాన్స్కో అధికారులపై సభ్యుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.